పితాపుత్ర నామమున ఆమెన్ ప్రభు మీతో గాక మీ ఆత్మతోనూ ఉందరుగాక ప్రిమన సహోదరి సహోదరులరా మీ అందరికీ కూడా ఆగమన కాల మూడవ ఆదివారపు ప్రసంగానికి స్వాగతం పలుకుచు ఉన్నాను ఈనాటి సుశేష భాగము లూకా శుభవార్త మూడవ అధ్యాయము పది నుండి పద్దెనిమిదవ వచనము వరకు అందులకు జనులు మేము ఏమి చేయవలయును అని యోహానును అడుగగా రెండు అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఇయ్యవలయను భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలయును అని యోహాను సమాధానమిచ్చాను ఆ తరువాత శుంకరులు బాప్తీజం పొందుటకు వచ్చి బోధకుడా మా కర్తవ్యము ఏమి అని అడుగగా అతడు వారితో నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకునవలదు అని పలికెను రక్షక భటులు కొందరు వచ్చి మేము ఏమి చేయవలయ్యను అని ప్రశ్నింపగా బలత్కారముగా కానీ అన్యాయ ఆరోపణల వలన కానీ ఎవరినీ కొల్లగొట్టవలదు మీ వేతనముతో మీరు తృప్తిపడుడు అని యోహాను వారికి సమాధానము ఇచ్చాను ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొను చుండగా యోహాను వారితో ఎట్లనెను నేను నీటితో మీకు బాప్తిజము ఇచ్చుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షకుల వారును విప్పుటకాయనను ఏగుడను కాను ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును తూర్పారబట్టుటకు ఆయన చేతియందు చేట చిద్ధముగా ఉన్నది ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేను ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను ఇది క్రీస్తునే సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి గాక ్రి సహోదరి సహోదరులారా మనలో చాలామంది దాదాపుగా అందరం ఏదో ఒక సందర్భములో హాస్పిటల్లోకి వెళ్ళి ఉంటాం అనారోగ్య సమస్యతో కానీ లేకపోతే వేరొకరికి తోడుగా హాస్పిటల్కి వెళ్ళి ఉంటాం వెళ్ళగానే మనకి ముందుగా కనిపించేది ఏమిటి వేచియుండు గది వెయిటింగ్ రూమ్ ఈ రూమ్లో చాలామంది ఉంటారు ఒక్కొక్క సందర్భంలో నలభై నుండి యాభై వరకు లేకపోతే యాభై నుండి వంద మంది వరకు కూడా ఆ వెయిటింగ్ రూమ్లో ఉంటారు డాక్టర్ గారు ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు నా సంఖ్య వస్తుందా అని వేచి ఉంటారు అందరూ ఒకే సమస్యతో వస్తారా అంటే లేదు రకరకాల రోగాలతో ఆరోగ్య సమస్యలతో వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు కానీ అందరికీ డాక్టర్ గారు ఒకరే అందరిని చూసేది ఒకరే రోగులు అనేకులు సమస్యలు అనేకం ఒకే డాక్టర్ గారు అందరిని చూసి ఏ వ్యక్తికి ఏ మందు అవసరము ఏ వ్యక్తికి ఏ పరీక్ష చేయించాలి ఏ వ్యక్తి ఎలా చేస్తే ఏమి తింటే మరలా ఆరోగ్యవంతముగా తయారవుతాడని ఆ డాక్టర్ గారు చూసిస్తూ ఉంటారు అంటే ఒకే డాక్టర్ గారు అనేక సమస్యలు ఒకే డాక్టర్ గారు అనేక మంది రోగులు విధముగా ఈనాటి సువార్తలో బాప్తిజ్మా యోహాను గారు మన ఆత్మీయ ఎంబీబీఎస్ డాక్టర్ గారు వలె కనిపిస్తూ ఉంటారు ఏటు ఒడ్డున నిలబడి అక్కడ ప్రబోధిస్తూ ఎవరు ఏమి చేయాలి ఏ విధంగా చేస్తే పాపానికి దూరంగా ఉంటారు ఏ ఏ విధముగా చేస్తే ఇదిగో పాప కారకాలకు దూరంగా ఉంటారు ఏ విధంగా జీవిస్తే దేవునికి దగ్గరగా ఉంటారు పాప క్షమాపణ దొరుకుతుందో అని బాప్తిజ యోహాను గారు చూసిస్తూ ఉన్నారు అందుకే ఈయన ప్రజల పట్ల ఆనాటి ప్రజల పట్ల ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఆత్మీయ డాక్టర్ ప్రిమిన సహోదరి సహోదరులారా ఈనాటి వాక్యాంశంలో మనము మూడు విషయాలు దానం చేద్దాం ఒకటి యోహాను గారు ఆత్మీయ డాక్టర్ గారే కానీ ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈయన ఎడారిలో ఉన్న యోర్దాన్ నది ఒడ్డున ఉన్న ఎందుకు ప్రజలు ఆయన దగ్గరకు తండోపతండాలుగా వెళ్ళారు అనే అంశం చూద్దాం రెండవదిగా ఎంతమంది వచ్చారు ఎంతమంది ఏమని అడిగారు వారికి బాప్తిజ్మ యోహాను గారు ఎలా సమాధానమిచ్చారు ఏ మందు రాశారు ఒక డాక్టర్ గారు మూడవదిగా పాప కారకాలకు దూరముగా ఉండటం చూద్దాం మొదటిగా ప్రిమిన సహోదరి సహోదరులారా బాప్తిజ్మా యోహాను గారు ఊరిలో ఉన్నారా లేరు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేరు ఎక్కడ ఉన్నాడు ఎడారులో ఉన్నాడు ప్రబోధించే సందర్భంలో ప్రజలకు సువార్తను ప్రకటించటం కానీ క్షమాపణకై బాప్తిజం ఇచ్చే సందర్భంలో యోర్దాన్ నదికి వస్తూ ఉంటారు కానీ ప్రజలే యోర్దాన్ నదికి వెళ్ళారు ప్రజలే యోహాన్ని వెదుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు ఎందుకని ఆయన క్రొత్త డాక్టర్ గారు ఇప్పటి వరకు లేని ఏ ట్రీట్మెంట్ని ఆయన ప్రవేశింప ప్రవేశింపబెట్టారు ఈ మందు ఎక్కడా లేదు ఈయన కొత్తగా ఒక ట్రీట్మెంట్ని ఇస్తూ ఉన్నారు కొత్త మందు రాస్తూ ఉన్నారు క్రొత్తగా క్షమాపణ అంటున్నారు గమనించిన ప్రియమైన సహోదరి సహోదరులరా మీకు వీలైతే లివియా కాండము నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు చదవండి పాపక్షమాపణకై ఆనాడు వారు ఏమి చేయవలసి వచ్చినది ఏమి చేస్తే వారు పాప క్షమాపణ పొందారు పాప ప్రక్షాళన కావించబడ్డారో ఈ నాలుగు ఐదు ఆరు అధ్యాయాలు చదివితే మనకు క్లుప్తంగా తెలుస్తుంది అంతటితో ఆగదండి పాప పరిహార బలి ఎవరు సమర్పించాలి ఏ ఏ పాపానికి ఏ బలి వస్తువు ఉపయోగించాలి ఆ బలి వస్తువు ఎలా ఉండాలి అనేది కూడా రాయబడి క్షమాపణ పొందాలి ప్రక్షాళన కావించబడాలి అంటే నువ్వు బలి సమర్పించాలి అన్నారు జ్ఞానస్థానం లేదు బాప్తిజం లేదు ఆ ట్రీట్మెంట్ వేరు అక్కడ ఇంకా రాయబడి ఉంది మనం క్లుప్తంగా చదవగలిగితే పదహారో అధ్యాయం కానీ సంఖ్యాకాండం పదిహేనో అధ్యాయం కానీ మనం చదవగలిగితే అక్కడ రాయబడి ఉంది మనిషి యొక్క స్థితిని బట్టి ఆయన ఉన్న ఉన్నతమైన స్థితి లేకపోతే పేదవాళ్ళ వీర స్థితిని బట్టి కూడా పాప పరిహార బలి మారిపోతుంది రాజుగారి బలి వేరు పేదవాడు చేసే బలి వేరు చేయవలసిన బలి వేరు అర్పించవలసిన బలి వేరు అంటే ఆనాడు పాప పరిహారముకై బలిని తప్పనిసరిగా సమర్పించాలి బలి వస్తూ వేరుగా ఉంటుంది అది మా యొక్క వారి వారి గతులను బట్టి ముందుగా నిర్ణయింపబడింది యోహాను గారు ఆ మాట అనటం లేదు సర్పసంతానమా అన్నాడు మీరంతా ఉన్నారు ఉన్నారన్నారు అలాగే బలిని సమర్పించండి గొవ్వలను కానీ గొర్రెను కానీ మేకపోతను కానీ సమర్పించండి అని ఈయన అనటం లేదు ఏమంటున్నాడు క్రొత్త ట్రీట్మెంట్ ఏంటది బాప్తీజం పొందండి అంటున్నాడు ఆ విధంగా పాప ప్రక్షాళన కావించబడి అంటున్నారు అందుకనే అందరూ కూడా ఆయన దగ్గ దగ్గరకు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఆయన చేత బాప్తీజం పొందుతూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది మనము గమనించాలి ఎన్నడు వినది ఎవరు చెప్పనిది ఎప్పుడు చేయనిది బాప్తిజ్మ యోహాను గారు జనుల దగ్గరకు తీసుకుని వచ్చారు అది ఎవరిచ్చారు ఇది ప్రభువే యోహాను ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ప్రిమిన సహోదరి సహోదరులారా అంటే మన ప్రభువు మనం ఏమి చేస్తే మనకేది సింపుల్గా ఉంటుందో అదే చూసిస్తూ ఉన్నారు ఆనాటి వలె ఎందుకో బలిని సమర్పించటం లేదు ఏమంటున్నారు మీకు అందుబాటులో ఉంటూ అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ అంటూ ఏమంటున్నాడు ఇదిగో బాప్తిజం పొందండి అంటున్నారు క్రొత్త డాక్టర్ గారు ఆత్మీయ డాక్టర్ గారు మన బాప్తిజమ యోహాన్ గారు ఇక రెండవది రెండవ అంశం ఏమిటి ఆయన దగ్గరకు చాలామంది వచ్చారు కానీ ఆ చాలా మందిలో బహు కొద్ది మందే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడి అయ్యా మేము చేయాలి మా కర్తవ్యం ఏమిటి అని అడిగిన వారు కొందరు మాత్రమే ఆ కొందరులో మొదట అది అడిగిన వ్యక్తులు ఎవరు జనులట జనులు వచ్చి అయ్యా మేము ఏమి చెయ్యాలి అని అడిగారు ఆ తర్వాత సుంకరులు అడిగారు ఆ తర్వాత రక్షక భటులు అడిగారు మా కర్తవ్యం ఏమిటి అని గమనించండి ఇక్కడ వాక్యం మనము కనుక చాలా స్పష్టంగా చదవగలిగితే ఎలా ఉంటుంది అక్కడ మొదటి వ్యక్తులకు ఈ జనసమూహానికి జనులకు ఏమి చే చెప్తున్నారు వీళ్ళ ట్రీట్మెంట్ ఏమిటి వీళ్ళకి రాసిన మందు ఏమిటి మీరు ఏమి చేయాలో చెప్తున్నారు ఏమంటున్నారు ఇదిగో రెండు అంగిలున్న వ్యక్తి లేని వాని వ్యక్తికి ఇవ్వాలి ఒకటి అలాగే భోజన పదార్థంలో కూడా ఇతరులతో పంచుకోవాలి మీరు ఏమి చేయాలో అంటే ఈ జనులు ఏమి చేయాలో వ్యవహాన్ గారు చెప్తూ ఉన్నారు కానీ సుంకర్ల యొక్క మందు వేరు వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ వేరు రక్షక భటులకు ఇచ్చిన ట్రీట్మెంట్ వేరు జనులేమో ఏమి చేయాలో జనులకేమో ఏమి చేయాలో చెప్పాడు సొంకరులకి రక్షక భటులకు ఏమి చేయకూడదో చెప్తున్నాడు ఏమంటున్నారు మీరు అన్యాయముగా పన్నులు వసూలు చేయవద్దు అక్కడ ఉన్నదాన్నే మీరు వసూలు చేయండి రక్షక భటులకి ఏమంటున్నారు అన్యాయముగా ఏ కారణం లేకుండా ఎవరిని కూడా హింసకు గురి చేయకండి ఒకరికేమి ఏమి చేయాలో మరొకరికేమో ఏమి చేయకూడదో అక్కడ సూచిస్తూ ఉన్నాడు కొత్త రకం ట్రీట్మెంట్ ప్రిమిన సహోదరి సహోదరులారా అలాగే మనము కూడా ఆలోచన చేయాలి నేను ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏమి చేస్తే నా జీవితం బాగుంటుంది ఏమి చేయకపోతే నా జీవితం బాగుంటుంది కొన్నిసార్లు అంతేనండి కొన్నిసార్లు ఆరోగ్యం అలా రావాలి అంటే అనారోగ్య స్థితి నుండి ఆరోగ్య స్థితికి రావాలంటే కొన్ని మానుకోవాలి చేయకూడదు కొన్ని పత్యం అంటారు మన తెలుగులో పత్యం చేయాలి అంటే తినకు కొన్ని 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 రోజులు అది చేయకూడని పని అప్పుడు నీ శరీరం బాగుంటుంది అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి అవి ఏమిటో నీకు మాత్రమే తెలుసు నీ జీవితంలో నీవు ఏమి చేయకుండా ఉండాలో అది నీకు మాత్రమే తెలుసు గమనించు దానినే మనం మూడవ ధ్యానాంశంగా వెళ్ళిపోతూ ఉన్నాము అవాయిడ్ అకేషన్స్ ఆఫ్ సిన్ గమనించండి బాప్తిజ్మ యోహాన్ గారు ఎవరిని కూడా ఆ ఉద్యోగం మానేయమని కానీ ఆ సుంకరి పని ఆ పని చేయకుండా అని కానీ రక్షక భటులకు మీ ఉద్యోగం మానివేయండి అని కానీ చెప్పలేదు ఉద్యోగం చేయండి మీరున్న స్థితిలోనే ఉండండి మీ యొక్క ఉద్యోగంలో మీ పనులు మీరు ఉండండి కానీ అక్కడ నీకు అవకాశాలు వస్తాయి పాపము చేయటానికి కానీ లంచం తీసుకోవటానికి కానీ అన్యాయంగా వేరొకరి మీద నెపం వేయటానికి కానీ అబద్ధ సాక్ష్యం చెప్పటానికి కానీ అవకాశాలు నీకు వస్తాయి అవి మానుకో అంటున్నారు అంటే ఆ అవకాశాలకు దూరంగా ఉండవు నువ్వు ప్రిమిన సహోదరి సహోదరులారావు బాప్తిజ యోహాను గారు అనేది ఏమిటంటే పని మానుకోవద్దు ఉద్యోగం మానుకోవద్దు ఆ ఉద్యోగంలో నిజాయితీగా ఉండు సుంకర్ల వల్ల అధికంగా నువ్వు ఆశించకు నీ పనిచేసే చోటే నీకంటే తక్కువ వారు ఉన్నారేమో వారికి సహాయంగా ఉండు నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒకటి వారికి ఇవ్వు వారిని కూడా ఆదుకో నీ దగ్గర పనిచేసే దగ్గర నీ పరిసర ప్రాంతంలో నీ చుట్టుప్రక్కల నీ ఇంటి దగ్గర ఎవరి మీద నువ్వు రక్షక బట్టుల వలె అన్యాయముగా నేరము మోపకు హింసించకు నీ మాట ద్వారా కానీ నీ చేయుదముల ద్వారా కానీ అదే ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు గమనించండి పాప కారకాలకు దూరంగా ఉండటం అంటే సింపుల్గా చెప్తాను మీకు ఆ దారిలో ముళ్ళు ఉన్నాయి అంటే ఆ దారిని మనం వెళ్ళం ఈ రోడ్లో గుంతలు ఎక్కువగా ఉన్నాయి బైక్ కానీ కారు కానీ పాడవుతుంది అనుకుంటే పది కిలోమీటర్లు ఉన్నా కానీ వేరే మార్గాన్ని వెళ్ళిపోతాం అంటే ముందుగా తెలుసు దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం అలాగే నీకు నాకు ఆత్మదేవుడు చెప్తారు ఇలా జీవిస్తే నువ్వు పాపం చేస్తావు ఇలా ఆలోచిస్తే నువ్వు పాపానికి లోన్ అవుతావు ఈ దారిని వెళితే నువ్వు పాపం చేసే ఆస్కారం ఉంది దూరంగా ఉండని ఆత్మదేవుడు ముందుగానే మనల్ని హెచ్చరిస్తారు ఆ హెచ్చరిక పాటించాలి ఈ చిన్న చిన్న ఊర్లలో అయితే ఎదుగో ఈ దారిని వెళితే ఆమె ముఖం చూడవలసి వస్తుంది ఆయన ముఖం చూడవలసి వస్తుంది అందుకని నేను వేరే ఒక దారిని వెళ్తానని చెప్పేసి విద్యార్థులైతే ఇదిగో టీచర్గా వస్తున్నారు ఈయనకి నేను గుడ్ మార్నింగ్ చెప్పాలి అవసరమా అని చెప్పి వేరే ఒక మార్గాన్ని వెళ్తారు ఆ పని మనం ఆత్మీయ జీవితంలో చేయలేమా ఈ దారిని వెళితే ఈ విధంగా జీవిస్తే నేను అనవసరంగా పాపం చేస్తానే అని మనం గమనించి దూరంగా ఉండలేమా అదే బాప్తిజాన్ గారు కోరుకుంటున్నారు ఏమి చేయాలో చెనులకు చెప్పాడు ఏమి చేయకూడదో సుంకరులకు రక్షక బట్లకు చెప్తున్నారు అది మనకు కూడా చెప్తున్నారు నువ్వు ఏమి చేయాలో నీకు తెలుసు దేవునికి దగ్గరగా ఉండాలంటే ఏమి చేయాలో నీకు తెలుసు నువ్వెందుకు దూరం అయిపోతున్నావు కూడా నీకు తెలుసు ఏమి చేయకూడదో కూడా తెలుసు కాబట్టి ఈ రెండు గమనించి దేవునికి దగ్గరగా ఉండటానికి పాపక్షమాపణ పొంది మన కర్తవ్యం క్రైస్తవుడిగా మనం జీవించే విధానంలో మనం నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించేద్దాం దేవుడు మనకు సహాయం చేయనుగాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్